ప్రణాళికలు రూపొందించి వాటిని ప్రక్కతోవ పట్టించడం సీఎం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని పటాన్చెరు మాజీ జెడ్పీటీసీ బీజేపీ నేత గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. ఇస్నాపూర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రామజ్యోతి, మన గ్రామం మన ప్రణాళిక వంటి ఎన్నో కార్యక్రమాలు పేపర్లకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇప్పుడు 30 రోజుల ప్రణాళిక అంటూ ప్రజలను మరోసారి మభ్యపెడుతున్నారని, ఇప్పటికైనా ఆర్భాటాను మాని పనిచేయాలని హితవు పలికారు. తెరదీసారు 30 రోజుల ప్రణాళికనంట. గతంలో ఇంటింటి సర్వే అన్నారు, సకల సర్వే చేసిరు. ఆ తర్వాత మన ఊరు మన ప్రణాళిక, గ్రామజ్యోతి, ఇట్లా జనాకర్షణ కొను అట్రై మంచి మంచి పేర్లు పెట్టి వాటిని పథకాలను అదే రకంగా ప్రోగ్రామ్స్ను అక్కడున్న సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు అందరినీ అందులో నిమగ్నం చేసి ఆ తర్వాత 5 ఏళ్ళు కావస్తున్నది గ్రామజ్యోతికి. అదే రకంగా మన ఊరు మన ప్రణాళిక, ఆ గ్రామంలో ఏం కావాలి, ఆ మండలంలో ఏం కావాలి అనే మొత్తం ప్రణాళిక ఆ స్కీమ్స్లో మీకు పంపించడం జరిగింది. అదే ప్రభుత్వం మళ్ళీ వచ్చింది, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కొత్త నాటకానికి తిరగడంలో కారణమేమి అంటే మీరు సర్పంచులను, వార్డు మెంబర్లను ఓటేసిన ప్రజలను పిచ్చోళ్ళు చేస్తారు అనడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఇంకోటి లేదు. పిచ్చి పిచ్చి పథకాలు పెట్టకుండా గతంలో గ్రామజ్యోతి, ఆ తర్వాత మన ఊరు మన ప్రణాళికలో ఉన్న మొత్తం డేటా ఉన్నది ఏం కావాలో మీరు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పుల్ల తీసి పుల్ల పక్కకు పెట్టలేదు. అందుకే నిధులు కేటాయించండి, నిధులు కేటాయించి వాళ్ళని పనులు చేసుకునేటట్టు, ఆ గ్రామంలో ఉన్న జనాలు ఇబ్బందుల నుంచి వెసులుబాటు అయ్యేటట్టు చూడమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా.